చూసిన ప్రేక్షకులందరికి నమస్కారం. నందమూరి మూడో తరం వారసులుగా ఇప్పటికే తారక్ కళ్యాణ్ రామ్ ను ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవళ్లుగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు లిస్ట్ లోకి ఇంకో మనవర్ జాయిన్ కాబోతున్నాడు. అయితే మోక్షజ్ఞ తేజ నందమూరి లెగసీని మరో మెట్టెక్కించే సత్తా ఉంది మోక్షజ్ఞ తేజకే అని నందమూరి అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇక ఆయన ఎంట్రీ గురించి చర్చలు జరగని రోజే లేదు. ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అంటూ కళ్ళలో వత్తలు వేసుకుని చూడటమే తప్ప నందమూరి వారసుడు రాకకు సరైన ముహూర్తం కుదరడం లేదు. కొడుకు ఎంట్రీ కోసం బాలయ్య గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే పలువురు దర్శకులను లైన్ లో పెట్టాడని, అన్ని కుదిరితే అతి త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే రెండు రోజుల నుంచి ఓ రూమర్ మాత్రం నెట్టింటి తగ్గ వైరల్ అవుతుంది. అదేంటంటే ఇటీవలే భగవంత్ కేసరి సెట్ లో మోక్షజ్ఞ కనిపించాడు. అనిల్ రావుపూడి శ్రీలతో కబుర్లు చెప్పుకున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. కాగా మోక్షజ్ఞ కేవలం సెట్ ను విజిట్ చేయడమే కోసం రాలేదని, ఈ సినిమాలో ఓ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారని ఓ రూమర్ హల్చల్ చేస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో శ్రీలేలను కాపాడే సీన్ లో రెప్పపాటు కనిపించబోతున్నాడని రూమర్లు చెక్కించి కొడుతున్నాయి. ఇందులో నిజమెంతుందా ఆ భగవంతుడికే తెలియాలి. అలా అని ఈ రూమర్ ని కొట్టిపాడేయలేం. గతంలో అఖిల్ కూడా మనం సినిమాలో ఓ రెప్పపాటు కనిపించి అక్కిని అభిమానులతో ఈలలు వేయించుకున్నారు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ ఇస్తే నందమూరి అభిమానులకు పరిచయం అయినట్లు ఉంటుంది. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వీలైనప్పుడల్లా తండ్రి బాలయ్య నటిస్తున్న సెట్స్ లో దర్శనమిస్తున్నాడు. ఆ మధ్య వీరసింహారెడ్డి సెట్ లోను మోక్షజ్ఞ సందడి చేశాడు. అయితే అదే టైంలో మోక్షజ్ఞ భారీ కాయాన్ని చూసి నందమూరి అభిమానులు సైతం పెదవి విరిచారు. సర్జరీ చేయించుకున్నాడో లేదో, కష్టపడి తగ్గాడో కానీ నెలల గ్యాప్ లోనే సన్నగా మారి హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇక ఇటీవలే నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్ లోను మోక్షజ్ఞను చూసి బాలయ్య ఫ్యాన్స్ మురిసిపోయారు. చూసారు కదా, ఏ విధంగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.